సమ్మర్ కి చెరువులకి చావులకి చాలా దగ్గర సంబంధం ఉంది. వేసవిలో సరదాగా ఈతకని వెళ్తున్న వాళ్లను చెరువులు మింగేస్తున్నాయి. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చి ప్రాణాలు తీసేస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఉందా సాగర్ లో ఈతకెళ్లి ముగ్గురు పిల్లలు చనిపోవటం స్థానికంగా విషాదం నింపింది. ఈ నెల రోజుల్లోనే ఇక్కడ 14 మంది చనిపోయారంటే ఉందా సాగర్ ఎంత డెడ్ జోన్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మీగూడలో ఉంటుంది ఈ ఉందా సాగర్. చెరువు విస్తీర్ణం 5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఈ ఏడాది తీవ్రమైన వర్షభావం కారణంగా ఇది చాలా వరకు ఎండిపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలు దీన్నే ప్లేగ్రౌండ్ గా చేసుకుని క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వస్తున్నారు. నిన్న ఇలాగే జల్పల్లికి చెందిన చాంద్ పాషా, సమీర్, ప్రశాంత్ అనే ముగ్గురు విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. కాసేపు ఆడుకున్నాక ఈత కొడదామని చెరువులోకి దిగారు. వాళ్లు దిగుతున్న చోట లోతు ఎక్కువగా ఉందని వాళ్లు గుర్తించలేకపోవడంతో క్షణాల్లోనే వాళ్లు గల్లంతయ్యారు. ముగ్గురి డెడ్ బాడీలు ఈ ఉదయం వెలికి తీశారు. పిల్లల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ ఇప్పుడు వర్ణనాతీతంగా ఉంది. పిల్లలు క్షణాల్లోనే మునిగిపోవడానికి కారణమేంటి? చెరువుల్లో భారీ గుంతలు ఎందుకున్నాయి? ఇదే ఇప్పుడు పేరెంట్స్ వేస్తున్న ప్రశ్న. దీనికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు. కొన్నేళ్లుగా చెరువు ఎండిపోతున్న ప్రతిసారి ఇక్కడ మట్టిని తవ్వేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలిస్తున్నారంటున్నారు. చెరువులో పూడిక మట్టి పొలాల్లోకి రోడ్లు వేయడానికి వాడుకోవటం వరకు బాగానే ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయని స్థానికులు చెప్తున్నారు. ఓ పద్ధతి అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ లోతైన గుంతలు తవ్వేశారంటూ అక్కడి పరిస్థితిని వివరిస్తున్నారు. దీనివల్లే పిల్లలు తాము దిగిన చోట గుంత ఉందని గ్రహించలేక నీళ్లలో మునిగి చనిపోయారని వారు చెబుతున్నారు. మృత్యువుల ప్రాణాలు కవలిస్తున్న ఉందా సాగర్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది TV5. ఇప్పుడు ముగ్గురు పిల్లల చావుకు కారణాలేంటి? చెరువు వద్ద హెచ్చరిక బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇలాంటి ప్రశ్నలపై స్థానికుల అభిప్రాయం తెలుసుకుంది. ఆ వివరాలని మా కరెస్పాండెంట్ కౌశిక్ అందిస్తారు. ఉందా నగర్ చెరువు, ఈ చెరువు పేరు చెప్తేనే రాజేంద్ర నగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ చెరువు ఈ నెల ఇప్పటి వరకు 11 మంది చిన్నారులను బలి తీసుకుంది. అంటే సాయంత్రం వేళ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల సాయంత్రం వేళ ఏదైతే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఈత కొట్టడానికి చిన్నారులు వచ్చి ఈ చెరువులో బలైపోతున్నారు. అయితే చూస్తే తెలుస్తుంది సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం ఈ చెరువు మొత్తం ఉంది. ఇప్పటి వరకు ఈ చెరువులో చనిపోయిన వాళ్ళు 15 సంవత్సరాలు ఉన్న చిన్నారులు ఎక్కువగా చనిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఇదే విషయం మాట్లాడడానికి స్థానికులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మనతో విషయాలు తెలుసుకుందాం. దీనికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఈ నెల రోజులలో మ్యాక్సిమం 11 మంది చనిపోయారు. 11 మంది చనిపోయారు. వాస్తవం చెప్పాలంటే వేసవి కాలం కాబట్టి వచ్చి ఈత కొట్టడానికి వస్తున్నారు. కాకపోతే ఎవరు కూడా వచ్చినా కూడా ఈత రాని వ్యక్తులు ఎక్కువ వస్తారు. ఈడ వాచ్మెన్ లేడు, ఒక కంచె లేదు. ఎవరు వచ్చినా పబ్లిక్ని ఎంత బెదిరించినా ఎవరు విన్నారు. కానీ ఎవరు వర్క్ల మీద వాళ్ళు ఉంటారు, టైం లేని టైంలో వస్తారు. వచ్చిన టైంలో మనిషి చనిపోతే కూడా మరి 2వ రోజో 3వ రోజో బయటికి వెళ్తున్నారు. మాకి నిన్న రాత్రి అంతా తేలాడినా, మొత్తం రాత్రి 2-3 అయిన నాకు తేలాడినా ఏడో దొరకలే. మా తమ్మునింటికి పోయినా, మా చుట్టాలు అందరికీ పోయి వచ్చినా ఇక్కడ పోయినా దొరకలే. రాత్రి 2 అయింది, వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోయి రాత్రి అంతా నిద్రపోలే. పొద్దున వచ్చి 6 గంటలకు అడుగుతే బట్టలు కనిపించినాయి. బట్టలు కనిపిస్తే 7:30కేమో చెవం తీసుకుపోయారంట ఒక బోరు. నాకు తెలియదు. అయితే పొద్దుగాలు వచ్చి మా అన్నదమ్ములు ముగ్గురు దిగి తీసినాం ఒక అబ్బాయిని. ఒక అబ్బాయి తేలి ఉండే, ఒక అబ్బాయిని తీసినాము, ఒక అబ్బాయిని పిఎస్ తీసుకుపోయారు, తీసుకెళ్ళిరు అన్నారు ఉస్మానికి. పూర్వం రాకుండా ఏమన్నా కంచెనా గోడనా ఏమన్నా కట్టుకోవాలి, లేదంటే ఒక వాచ్మెన్ తయారు చేయాలి, ఒక పోలీస్ వన్ సెక్రటరీ గార్డు మాకు తయారు చేయాలి. ఇట్లా చదువుకున్న వాళ్ళు పూర్వలు పోతారు, ఇప్పుడు మా అబ్బాయిలు పోతారు, రేపు పొద్దుగాలు పూర్వం రాగలరు, అట్లే పోతారు. ఇంకా అంతా అట్లే శివాలు అవుతారు. అట్లే ఎన్ని రోజులని చూసుకొని ఉండాలి మేము. గవర్నమెంట్ ఇవ్వాలంటే ఈ రోజు 4 పిల్లలు చచ్చేదే లేకుండే. ఆ 4 చచ్చిపోయినప్పుడే యాక్షన్ తీసుకుండేది ఉండే. యాక్షన్ తీసుకొని కనీసం కంచె కానీ, ఒక పోలీసు ఇక్కడ, ఒక వాచ్మెన్ కానీ ఎవరైనా పెట్టి బాధ్యత తీసుకుండేది ఉండే. కానీ ఈ రోజు వరకు 1 నెల అవుతుంది ఆ 4 చచ్చిపోయి,
ఆ నలుగురు చచ్చిపోయినప్పుడు పట్టించుకొని యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఈ ముగ్గురు కూడా చచ్చిపోయేవారు కాకపోతే. తల్లిదండ్రి వాళ్ళు ఇక్కడ పని చేస్తేనే జీవించగలిగే పరిస్థితులు ఇక్కడ. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ పేద కుటుంబాలు. ఇక్కడ ఇద్దరు ఇంట్లో శ్రమించి కష్టపడి చేస్తేనే వాళ్ళకు దినం అనేది గడిచిపోతుంది. ఆ పిల్లలకు ఇప్పుడు స్కూల్ వేసవి కాలము, స్కూళ్ళు కూడా లేవు. వాళ్ళ భద్రత అంటే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఇట్లా వస్తున్నారు. ఇక్కడ ఒక వాచ్మెన్ లేకుంటే ఇటు చుట్టూ చెరువు చుట్టూ ఒక భద్రత చేయాలని గవర్నమెంట్ ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని ఇక్కడ ఉండే వాళ్ళందరిని పెద్దలను కూడా మేము ఆశిస్తున్నాము. సంబంధిత అధికారులు వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేసి ఒక నైట్ ఒక కానిస్టేబుల్ ని పెట్టాలి లేక సెక్యూరిటీ గార్డ్ పెట్టి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ చాలా మంది పేదరికంలో నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రోజు కూలీకి వెళ్ళే తమ పుట్ట నింపుకుంటారు. అలాంటి సమయంలో పిల్లలు సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆడుకుంటారు కాబట్టి ఇక్కడ కంచె ఏర్పాటు చేసి లేకపోతే సెక్యూరిటీ గార్డు లేదా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినప్పుడే ఇంకపై ఇక్కడ ఈతకు వచ్చి చిన్నారులు ముత్తువాత పడకుండా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, కౌశిక్, టీవీ5 హైదరాబాద్. ఈతకెళ్లి పిల్లలు చనిపోయారంటే అందుకు పూర్తిగా రెవెన్యూ అధికారులనో పోలీసులనో మరొకరినో బాధ్యుల్ని చేయలేం. వేసవి సెలవుల కారణంగా ఆటలాడుకునేందుకు ఇంట్లోంచి బయటకు వస్తున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో పేరెంట్స్ కూడా ఓ కంట కనిపెట్టాలి. సరదా కోసం సాహసాలు చేయొద్దని వారికి హెచ్చరించాలి. అందరిలో అవగాహన పెంచినప్పుడే ఇలాంటి ప్రమాదాల్ని మనం నివారించగలుగుతాం.